నా పేరు రాజు ధర్మవరం బీజేపీ పట్టణాధ్యక్షుడిని నేను మాట్లాడుతున్నది ఇక్కడ గత గడిచిపోయిన 5 సంవత్సరాల్లో ఎక్కడ ఏ విధమైన రౌడీజం గాని ఏదే గాని మన సూర్యన్న గారు ఎక్కడే గాని రౌడీజం అనేది లేకుండా చేసినారు అదొకటి అభివృద్ధి గాని అందరూ ఆశించిన విధంగానే చాలా బాగా చేశాడు రోడ్లు గాని ఏదైనా గాని సిటీ లెవెల్లో దాన్ని అభివృద్ధి చేశాడు ఇప్పుడు మేము వైసీపీ తో కౌన్సిలర్లగా బీజేపీ పార్టీ ద్వారా ఇది చేస్తున్నాము కానీ ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ వీళ్ళంతా వాళ్ళకి అనుకూలంగా చేసుకొని డబ్బు డబ్బు బలంతో అంగబలంతో ఇదంతా మమ్మల్ని ఓడించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు మాదంతా ఒకటే కాన్సెప్ట్ మేము అభివృద్ధి చేసిన అభివృద్ధి చూసి చేయబోయే అభివృద్ధి చెప్పి మేము పార్టీ ఎన్నికల్లో పోరాడబోతున్నాము ప్రతిరోజు ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ పేరుతో టౌన్లో బాగా తిరుగుతున్నాడు ప్రజలకు దగ్గర అయ్యే ఇది ప్రచారం చేస్తున్నాడు ఆయన్ని ఎదుర్కోవాలంటే మీ దగ్గర ఎటువంటి శక్తియుక్తులు ఉన్నాయి మేము గతంలో సూర్యన్న చాలా అభివృద్ధి చేసినాడు ఇంకా చేయడానికి ఏం లేదు ఇక్కడ పింఛన్లు కానీ ఏదైనా ఇంకా రోడ్లు కానీ ఏదైనా ఇంకా అభివృద్ధి చేయడానికి ఏం ఉంది ఈ గుడ్ మార్నింగ్ అనేది ఊరికే తిరగచ్చు కానీ అక్కడేం సమస్యలు ఏం పరిష్కారం ఏం కాలేదు గతంలో మీ నాయకుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ప్రజలందరూ ఆయనకి బ్రహ్మరథం పట్టారు ఇప్పుడు మీ నాయకుడు బీజేపీలో ఉన్నాడు ప్రజలందరూలో మార్పు వచ్చి బీజేపీ పక్క మొగ్గుతారా ఖచ్చితంగా ఆయన మంచి పేరు అంటే ప్రజల్లో చేసిన అభివృద్ధి పార్టీ పరంగా కాకుండా వ్యక్తిపరంగా అతనికి చాలా ప్లస్ పాయింట్ ఉంది ప్రతి ఒక్కరూ అతనికి బ్రహ్మరథం పడతారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు మీరు అన్ని వార్డులు తిరుగుతున్నారు వార్డులలో ప్రధానంగా సమస్యలు ఏమేమి ఉన్నాయి మీ ప్రచార అంశాలు ఏమి ఉన్నాయి సమస్యలు అంటే ఇప్పుడు ఉన్న సమస్యలు అంతా డ్రైనేజ్ సమస్య ఇక్కడ మెయిన్ ఇక్కడ మెయిన్ అంటే ఈ స్టోరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన కొత్తగా ప్రవేశపెట్టిన ఈ స్టోర్ వ్యవస్థ అంటే బ్యాండల్లో ఇంటింటికి డోర్ డెలివరీ అన్నారు కానీ అది డోర్ డెలివరీ కాదు మళ్ళా బజార్లో వాళ్ళనందరినీ నిలబెట్టి తూకాలు వేసి ఇవ్వడం చాలా ఘోరమైన విషయం చాలా తప్పిదం అది ఇప్పుడు ఇంటింటికి అమ్మఒడి కావచ్చు రైతు భరోసా కావచ్చు నేత నిర్ణయం కావచ్చు అన్నీ ఇచ్చాము అన్ని పథకాలు సంక్షేమ పథకాలు మేము ఇచ్చాం కాబట్టి మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి మీరు అని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు అలాంటప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఇక్కడ కాదండి అమ్మఒడి అన్నీ ఇచ్చినారు కానీ బజార్లో రేట్లు ఎట్లున్నాయి సరుకులు కానీ ఏదైనా పెట్రోల్ కానీ అవి కొనేదట్లున్నారా సామాన్యుడు ఎవరన్నా కానీ వాళ్ళ ఇవి తీకడము అవి ఇవ్వడము అన్నట్లా ప్రజ ప్రతి ఒక్కరికి ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరగడానికి ప్రధాన కారణము పెట్రోల్ డీజిల్ గ్యాస్ అని చెప్తున్నారు అది కేంద్ర ప్రభుత్వం మీద వేస్తున్నారు కానే కాదు కానే కాదు ఇక్కడ మీరు కేంద్ర ప్రభుత్వం అందరిలక్క ట్యాక్స్ వేస్తుంది అదే బీజేపీ పాలిత ప్రాంతాల్లో చాలా 80 చిల్లర ఉంది అది అది చెప్పండి దానికి సమాధానం ఇక్కడే ఎందుకు రేట్ ఎక్కువ ఉంది ఇక్కడ ఎందుకంటే మనకు అధికంగా ఏదైనా ఇప్పుడు డబ్బు ఏ విధంగా వస్తుందనేది అందరికీ అర్థమైపోయింది మందు 50 రూపాయలు ఉండేది 160 రూపాయలు అమ్ముతున్నారు ఒక్కటే అదొక్కటే చాలు ఈ పెట్రోల్ కానీ అదే విధంగా వాళ్ళు అమ్మడం ద్వారానే వాళ్ళకి అధికం వస్తుంది ఈ పథకాలకి ఇలా మళ్ళిస్తున్నారు ఇప్పుడు మీరు ధర్మవరంలో మీ మున్సిపాలిటీని మీకు ఓటేసి గెలిపిస్తే మీ పార్టీ ధర్మవరం ప్రజలకి ఏం చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు తీసుకొచ్చి ఖచ్చితంగా బాగా అభివృద్ధి చేస్తాము మా సార్లని అంటే మా నాయకుల్ని పట్టుకొని కేంద్రం నుంచి ఎక్కువ డబ్బులు వచ్చేటట్లు చేసి అభివృద్ధి చేస్తాం మున్సిపాలిటీని ఇప్పుడు ధర్మవరంలో ముఖ్యంగా చేనేతలు ఎక్కువగా ఉన్నారు చేనేతలకు మీరు గతంలో ఏం చేశారు ఇప్పుడు ఏం జరుగుతుంది చేనేతలకు అన్న నెల నెల 2000 రూపాయలు డబ్బులు వచ్చేటట్లు అప్పుడు పథకము చేసినాడు దాన్ని కొంచెం మార్చి వీళ్ళు ఒకటే సంవత్సరం ఇస్తున్నారు అంత తప్ప ఏం చేసింది ఏం లేదు చేనేతలకి చాలా ఈ లాక్డౌన్ నుంచి చాలా ఇబ్బంది పడి వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారు చాలామంది చనిపోయినారు ఊరేసుకొని వాళ్ళందరికీ త్వరలో ఆర్థిక సహాయం అన్న అందించినాడు త్వరలో కానీ ఇంకా వాళ్ళకి ఆదుకోవడానికి ఇంకా మేము కొన్ని మార్గాలు అన్వేషిస్తున్నాం వరదాపురం సూరి చేసిన అభివృద్ధిని చూసి ఓటాడుతారా జరగబోయే బీజేపీ చేసే అభివృద్ధిని చూసి ఓటేయమని అడుగుతారా రెండు విధాలుగా అడుగుతాం అభివృద్ధి సూర్యన్న చేసిన అభివృద్ధిని చూపించి మరలా తర్వాత మేము చేయబోయే అభివృద్ధిని చూపించి ఓటు అడుగుతాం ఇక్కడ మూడు పార్టీలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ బీజేపీ
వైసీపీ తలపడబోతున్నాయి. తెలుగుదేశం పార్టీకి కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. రెండు ఓట్లు చీలిపోతే వైసీపీ లాభపడదా? ఖచ్చితంగా అది, ఎందుకంటే అలా జరగడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ఆ విధంగానే జరిగినాయి, కానీ కొన్ని చోట్ల అడ్జస్ట్మెంట్ కొందరు కావాలంటున్నారు. ఈ రెండు మూడు తర్వాత కొన్ని నిర్ణయాలకు రావచ్చు. అంటే ఏమనేది, వాళ్ళు విత్డ్రా చేసుకుంటారా? తెలుగుదేశం వాళ్ళు చాలామందికి కమిట్మెంట్ అయినారు అనేది మా దృష్టికి వచ్చింది. అంటే ఇట్లా వాళ్ళంతా లోచన్స్ అయినారు తెలియదు, వాళ్ళు విత్డ్రా చేసుకుంటే కేవలం మాకి వాళ్ళకే పోటీ ఉంటుంది. ఇప్పుడు వైసీపీ కూడా తెలుగుదేశం పార్టీ కూడా ప్రధానంగా పోటీ చేయాలని ఆశిస్తోంది. అవును, వాళ్ళు తెలుగుదేశం మీద ఆధారపడుతున్నారు. అవునవును, ఖచ్చితంగా వాళ్ళని నమ్మి ఏదన్నా చెప్పి వాళ్ళకి విత్డ్రా చేసుకునే విధంగా ఏర్పాటు చేస్తాము, లేదంటే వాళ్ళకి భవిష్యత్తు ఎట్లుంటుందనే చెప్తాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.